తీసుకోవాలని చెప్పి ఆశతో అందరూ కూడా ఎదురు చూశారు. చక్కటి రాజధాని కింద స్వచ్ఛందంగా రైతులు కూడా ముందుకొచ్చి అటు ఆరు జిల్లాలు ఇటు ఆరు జిల్లాలకి మధ్యలో గుంటూరు జిల్లాకి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి పిలిపిస్తే 33,000 ఎకరాల భూములు ఇస్తానికి రైతులు ముందుకొచ్చారు. మరి దాదాపు 10,000 కోట్ల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వివిధ రకాలుగా కొంత ఫండ్స్ వస్తే అక్కడ మన సెక్రటేరియట్ భవన్ కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా చేసుకుని గత 4 సంవత్సరాలుగా పరిపాలన సాగించుకుంటా ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య ఏంటంటే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ అమరావతికి మేము కూడా మా అంగీకారాన్ని తెలియజేస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ మాట్లాడారు. 30,000 ఎకరాల్లో చక్కటి రాజధాని నిర్మాణం జరగాలని చెప్పి ఆయన కూడా పిలుపునిచ్చారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వరులు గారు కూడా రాజధాని మార్చమని చెప్పి కూడా ఎన్నికల ముందు మీరు వెళ్ళారు. తర్వాత మరి ఈరోజు మీరు 3 రాజధానులు ప్రతిపాదనని జీఎన్ రావు కమిటీ అదేవిధంగా ఒక బోస్టన్ కమిటీ ఈ కమిటీలన్నీ రిపోర్ట్ ఇవ్వకముందే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు కడతామని చెప్పి ప్రకటన చేయటం ఒక ఉద్దేశపూర్వకంగా గత 7 మాసాలుగా రాజధానిని భ్రష్టు పట్టించే కార్యక్రమాన్ని చేయటం మునిగిపోతుంది ఈ ప్రాంతం వరదలు వస్తే కృష్ణ వరదలు ఎక్కువ ఫౌండేషన్ ఖర్చు అయిపోతుందని చెప్పి అదొక నెపం ఏర్పడటం ఇక్కడ ఏముంది శ్మశానం తప్ప ఏమీ లేదని చెప్పి ఒక ప్రకటన చేయటం అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు ఇవన్నీ కూడా జరిపోయింది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ప్రకటన చేయటం నువ్వు అధికారంలో ఉన్నావు విచారణ చేయ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కార్యక్రమాన్ని చేయకూడదు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న కూడా జేఏసీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సిపిఐ నాయకులు రామకృష్ణ అనేక మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కానీ అందరూ వచ్చి ఇక్కడ సంఘీభావంగా మరి ఇక్కడ కోనేటి సెంటర్లో బహిరంగ పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తానికి ముందుకు వస్తే వాళ్ళందరికీ వాళ్ళ టీవీలో చూస్తా ఉన్నాం మూడతీగలు అడ్డవేసి ఆడపోలీసులు కూడా కట్టడం మగ పోలీసులే ఆడవాళ్ళని పట్టుకుని దోసేస్తా ఉంటే ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అన్ని పార్టీలు జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ హౌస్ అరెస్టులు చేసి ఇళ్లలోంచి బయట రాకుండా ఒక అప్రగడిన కర్ఫ్యూ ఇచ్చే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. శాంతి భద్రతలు ఎక్కడా కూడా విఘాతం జరగల. ఈ దాదాపు 25 రోజులుగా ఈ ఉద్యమం జరుగుతూ ఉన్నా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగల. రైతులు చచ్చిపోతా ఉన్నారు. రైతులు ఇవాళ గుండెలు ఆగిపోయి ఒక్కొక్క గ్రామం నుంచి 4-5 రైతులు వాళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నాయకులు ఇవాళ దాదాపు 33 మందికి 31 మంది ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఈ 31 మందికి ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు మీకు పరిగణలోకి రావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. ఇలాని పక్షంలో అవసరమైతే రాజీనామాలు చేసి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. లేని పక్షంలో మీరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ ప్రాంత వాసులుగా మేము మీ అందరూ కూడా తెలియజేస్తాము. ఏర్పడిన అనంతరం 4 సంవత్సరాలుగా పరిపాలన సాగుతున్న తదుపరి 3 రాజధానులుగా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన అమరావతి రాజధానిగా ఉండాలి అని నినదిస్తూ త్వరలో రాష్ట్రానికి అలాగే రాజధానికి లేకపోతే జరిగే నష్టాన్ని అన్ని వర్గాల వారికి వివరించి అందరి సహకారంతో గతంలో ఎలాగైతే మనం పూర్తి సాధించుకున్నాము అలాగే 2-4 ఎలా సాధించుకున్నాము అలాగే ఉక్కు ఫ్యాక్టరీ ఎలా సాధించుకున్నాము ఎందుకంటే బందర్ అనేటప్పటికీ పోరాటాల గడ్డ మొట్టమొదటి నుంచి కూడా ఈ బందర్కు ఒక చరిత్ర ఉంది. ఈ ప్రాంత వాసులు ఏదైతే పట్టుకుంటారో ఏదైతే పట్టుదలగా వెళ్తారో అది సాధించగలం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఖచ్చితంగా ప్రజా సంఘాల వారు ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇస్తారు.
మేము కూడా ఏఐసీ తరఫున పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుని ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, దీనికోసం భావి తరాల వారు మనల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా మనమందరం కూడా పోరాటాలు చేసి అమరావతిని రాజధానిగా ఉంచే విధంగా, అలాగే ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ అమరావతిని ఈ ప్రాంతంలో రాజధానిగా ఉంచాలని పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ వద్ద Press the bell icon on the YouTube app and never miss another update.